ప్రకాశం జిల్లా సింగరాయకొండ జీవీఆర్ ఆక్వా ఎదురుగా ఉన్న హైవేపై ముగ్గురు ప్రయాణిస్తున్న లిక్కల్ లారీ బోల్తా పడింది. వెంటనే అటుగా వెళ్తున్న పాదాచారులు జీవీఆర్ ఉద్యోగులు కలిసి లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న వ్యక్తుల్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అటువైపు వచ్చిన ప్రయాణికులు స్థానికులు రోడ్డుపై పడిన మద్యాన్ని దొరికినట్లుగా జేబుల్లో కవర్లో వేసుకుని లగాయించేశారు. మద్యం ప్రియులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. పెరిగిన ధరలతో మద్యాన్ని ఎలా కొనాలని మదన పడుతున్న మందుబాబులకు భారీ ఆఫర్ తగిలింది. లక్కీ డ్రా తగిలినట్టుగా రోడ్డుపై వెళ్తున్న వారికి మద్యం బాటిల్ ఎదురు కావడంతో విడిపోయారు. అందిన కాడికి అందుకుని పరిగెత్తారు. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లిక్కల్ లారీ రోడ్డు డివైడర్ కు ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న మందు కాస్త రోడ్డు పాలయ్యింది.